తెలుగు తల్లి ముద్దు బిడ్డలందరికీ హృదయపూర్వక నమస్కారం. ఎవడో చెంగళాపురం సూరిగాడంట, పైగా మాలోడంట. పొంగనూరు రోడ్లపై తెలుగుదేశం పార్టీ వాళ్లను తిరగనివ్వడంట, తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోనివ్వడంట, తెలుగుదేశం పార్టీ కండువ మెడలో వేసుకోనివ్వడంట, తెలుగుదేశం పార్టీ చొక్కా ధరించనివ్వడంట, పసుపు చూస్తే జడుసుకుంటాడంట. ఎరా సూరిగా, ఈ రాష్ట్రం మీ జగన్ గారు జాగీరా? పొంగనూరు మీ పెద్దిరెడ్డి గారు బాబు సొత్తా? ఇంతకీ నువ్వు జగన్ గారికి పుట్టావా, పెద్దిరెడ్డి గారికి పుట్టావురా బ్లడీ బాస్టర్డ్? నీ చిత్తూరు జిల్లాలో ఒక దళిత జడ్జి రామకృష్ణని అకారణంగా ఉద్యోగం తీయించి జైల్లో పెట్టి చంపాలనుకుని చూశాడు రా నీ పెద్దిరెడ్డి గాడు, నీ జగన్మోహన్ రెడ్డి గాడు. అప్పుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? అప్పుడు నీకు కులం గుర్తులేదురా, కులం గుర్తురాలేదురా? కుక్కమూతి పిందుల్లాగా కులానికి ద్రోహం చేసి బ్రతికే మీలాంటి ద్రోహులు ఉన్నందుకేరా ఈ కులం నానాటికి దిగజారిపోతుంది, 10 మందిలో చులకనైపోతుంది, సమాజంలో బలహీనపడిపోతుందిరా. అదే చిత్తూరు జిల్లాలో పాపం అమాయకంగా మందు రేట్లు పెంచాడు మీ పిచ్చిరెడ్డిగాడని నోటుకొచ్చింది ఏదో ఆవేశంలో అంటే తెల్లారేసరికి ఉరిది చంపారు కదరా, వాడు మాలోడు కాదురా? అప్పుడు నీకు ఏమైందిరా నీ కుల పౌరుషం? ఈ రాష్ట్రంలో ఒక వైసీపీ ఎమ్మెల్సీ తన కారు డ్రైవర్ అయిన మాలోడిని కొట్టి చంపేసి ఆ శవాన్ని ఇంటికి బహుమతిగా పంపినప్పుడు ఎక్కడ చచ్చావురా సూరిగా? మాలకులంలో చెడపుట్టిన చెడ పురుగా, బతికున్నటువంటి శవంరా నువ్వు? సీతానగరంలో ఒక దళితుణ్ణి గుండు కొట్టించినప్పుడు ఎక్కడ చచ్చావురా నువ్వు? ఏ బొక్కలో దూరవురా, ఏ కలుగులో దాక్కున్నావురా? ₹3,800 దళిత మాన ప్రాణాలు ఈ రాష్ట్రంలో గాల్లో కలిసిపోతే కిక్కురు మనకుండా కిమ్మనకుండా కుక్కిన పేనులో పడి ఉన్న నువ్వు దారిన పోయే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై దౌర్జన్యం చేస్తావురా, జులుం ప్రదర్శిస్తావురా, రౌడీజం చేస్తావురా? ఆ రెడ్డిగాని చూసి రెచ్చిపోతావురా? మాలోండని మీసం తిప్పుతున్నావు, ఏమైపోయిందిరా? 27 పథకాలు తీసేసినప్పుడు అంబేద్కర్ విదేశీ విద్యలో అంబేద్కర్ పేరు తీసి జగన్ గారు పేరు పెట్టుకున్నప్పుడు ఏమైపోయింది? అడుగడుగున దళితులను ద్రోహం చేస్తున్నటువంటి ఆ పార్టీలో ఆ పంచ కింద ఆ చూరు కింద గబ్బిలంలో ఏలాడుతూ గబ్బు కంపు కొడుతున్నటువంటి నీలాంటి బ్లడీ బాస్టర్స్ వల్లరా ఈ జాతి ఇంత నిర్వీర్యమైపోయింది, నిస్తేజమైపోయింది, నిర్లిప్తమైపోయింది, నిద్రాణమైపోయింది. చావరా ఇందులన్న దిగి, వెధవ పుట్టక పుట్టావు. చెప్తున్నావు నీకు నీ పెద్దిరెడ్డికి నీ జగన్మోహన్ రెడ్డికి మీ కొంచెం నిండిపోయింది, మీ చావు దగ్గరలో ఉంది, మీ పతనం అంచుల్లో మీరున్నారు. మీ పార్టీకి మీకు పుట్టగతులు లేకుండా రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ బుద్ధి చెప్పు తీరుతుంది. నీ స్థానమని చెలరేగిపోయావు, స్థాన బలిమితో విర్రవీగావు.
దా దమ్ముంటే ఉత్తరాంధ్రకురా, కోస్తాంధ్రకురా, కృష్ణా, గుంటూరు, ఒంగోలు ఎక్కడికైనా రారా, దమ్ముంటే మాట్లాడరా మీ జగన్ కోసం, చెప్పరా మీ పెద్దిరెడ్డి గారి కోసం. అడ్డదిడ్డంగా నరికేస్తారా నిన్ను, ఆనవాళ్ళు లేకుండా కోసేస్తారా నిన్ను. ఖబర్దార్.